हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मुंदुगा अंदर की हैप्पी राखी शुभाकांक्षलु, हैप्पी रक्षाबंधन। ओकेना, सो ई रोज रक्षाबंधन कदा, नेनु वच्चेसी मा तम्मुडिकी राखी कट्टनिकैते वेल्तुन्ना। మా తమ్ముడికి రాఖీ కడితే వాడు నాకేం గిఫ్ట్ ఇస్తాడు? గిఫ్ట్లు ఇస్తారని కాదండి, మనస్ఫూర్తిగా మన తోడపుట్టిన వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ రక్షాబంధన్ రోజు మనము అన్నకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టుకుంటాం। సో నాకంటూ ఉన్న ఏకైక తమ్ముడు ఒక్కడే, వాడికి నేను ఇప్పుడు రాఖీ కట్టడానికి వెళ్తున్నా। వానికి కూడా నేను చెప్పలేదు, వాళ్ళకి తెలియదు రాఖీ పండుగ అని, ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ వాళ్ళకి కూడా తెలీదు ఈరోజు రాఖీ పండుగ అని। సో వాళ్ళకి ఒక సడన్ సర్ప్రైజ్గా ఇప్పుడు నేను వెళ్ళి రాఖీ కట్టి మా తమ్మునికి వాని మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాము। ఓకే, ఇంకేముందబ్బా, నాకు దీని గురించి పెద్దగా అయితే తెలీదు, రక్షాబంధన్కి ఏమంటారు దాని యొక్క విశిష్టత అయితే అంతగా తెలియదండి, తెలిసింది ఇంకా బాగా చెప్పేదాన్ని। సో నాకు తెలిసిందే నేను చెప్పిన, ఈ రాఖీ పండుగ ఎందుకు చేసుకుంటారంటే కనుక, ఇప్పుడు మనకి అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి, మనకు రక్షగా ఉండాలి అని ఈ రక్షాబంధన్ అనేది మనం వాళ్ళకి అర్థం కదా। సో ఇప్పుడు వచ్చేసి నేను మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్తున్నా, ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తాను, వాడికి రాఖీ కట్టిన తర్వాత వాడి ఫేస్లో వాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు, నేను ఫోన్ కూడా చేయలేదు కనీసం వస్తున్నానని। సో వెళ్తా, ఓకేనా? వెళ్ళి రాఖీ కట్టి అప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను సరేనా? అటు పెట్టుకొని ఉండు, అంతే పెట్టుకుంటే వాళ్ళే అన్ని పిల్ల ఉండు, మామకి రాఖీ కడదాం, అజ్జమామకి రాఖీ కడదాం, నీ కొట్టు సూపు ఏంటి బాబు, అడుగు చాలి సూపు దొంగ పాములు పట్టుకున్నారు అది, మీ గట్టాట కట్టుమా, నీ గట్టలా రాఖీ, నువ్వు మగపిల్లని, ఆడపిల్లవి మహా మగపిల్లడు కాదు, నీకు రాఖీ కట్టి నీకు, నేను మగపిల్లడు కావాల్సింది, ఆడపిల్ల అయిందిలే, ఆడపిల్ల అయి పుట్టింది, చేపట్రా వాడు ఆడపిల్ల కావాల్సింది, గట్టాలా నువ్వు మీ అన్న కట్టాలా తెలుసా, మంచి పెద్దగా వద్దు కానీ చెయ్యి అన్న చెయ్యి, అదేలేమ్మా సాయంత్రం వరకు అన్న పెట్టుకోకుండా పీకినావనుకో మొహం మట్టించి కొడతా, వాడు సన్నబిల్లోడు మరి, కనీసం సాయంత్రం వరకన్నా ఉండని బాగానేందులే, బాగుందిలే అడో చేతికి ఎంత బాగుంటుంది అనుకున్నా, దానికి పెట్టరు సుత్తుంది బాగట్నే మామకి రాఖీ, నువ్వు కడతావు అటు చూసి అన్నయ్య కడతావా పొద్దున, ఏం పెట్టడం అమ్మా, ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మా తమ్మునికి రాఖీ అయితే కట్టేసా, బాగుంది కదా, పాపం పంగ మన గుడి పంప గుడికి వెళ్దాం, నువ్వు విన్నాడు నువ్వు వచ్చా కొడతా టమకడ్రాడు కదా, మామ ఆడక రెడీ అయినాడు, అమ్మ ఆడక రెడీ అయింది, మొత్తానికి వచ్చేసి మా ఇద్దరు రక్షాబంధన్ కంప్లీట్ అయిపోయిందబ్బా, మొత్తానికి రాఖీ అయితే కట్టేసుకున్నాం సరేనా? పోదమ్మా నువ్వు వద్దు, నువ్వు విన్నే నువ్వు వద్దు తల్లే, నువ్వు గుళ్ళోకి వచ్చా గుళ్ళో టెంకాయలు కూడా కొట్టినా మమ్మల్ని కనీసం తెచ్చిన బండ్లు ఉండే ఇది ఎందుకు తేడమని ఆనపెట్టుకోవచ్చు వాళ్ళతో పండ్లే, మేమేమి కట్టుకోవాలి రాఖీ కట్టుకోవాలి, ఏదో రాఖీ పౌర్ణమి అంతే చేద్దాం అనుకున్న, ఏమంటే నేనే చెప్పకుండా వీళ్ళకి నేనే చెప్పకుండా సడన్గా వచ్చిన కట్టినారు మస్తుగా, మామకు చాలా మంది కట్టినారు, అత్తంగా నేను ఇప్పుడు అన్నానని ఇంకా నన్ను పట్టింది, నాకు చెప్పకుండా వినవే నేను పొద్దున్నే వచ్చి కట్టేసిన వాడిని, అట్నే గుడి కూడా పిలుచుకున్నాం అని, నేను ఇద్దరం కలిసి రారా పోదాం ఈరోజు అని మా అత్త రాఖీ తీసుకోలేకున్నది, తిన్నావు అనుకున్నా ఎవరు అన్ని ఊళ్ళకి పోయింది లే పిల్ల అక్కయ్య తిన్నాను లేకపోయినా పిల్లలు వాళ్ళను
राखी पौर्णमी कदा पोदने वे मोन रेपी राखी पौर्णमी चामी నా గటరనేమో ఆయమి దేవుని అప్పుడు చెట్నే తెలుసా చూసినా ఇదే ఆమె కన్ను నేర్పించినాను గుడికాడ పొద్దునే మనకి రాకి అంటే నాకు ఇచ్చని చెయ్యి ఆమె నా గట్టని కుక్క అడుతున్నావా ఇల్లంగడు చూసారు కుక్క అచ్చే అసవిదా स्वीट तिनाता टाइम इधर బెల్లం స్వీట్ లే అంటే అన్నకి రాకి కట్టినాడు అన్నకి పెట్టుకుంటా అది ఏ హా స్వీట్ లని డబ్బా కోతనాయే ఇప్పుడు ప్రశాంతంగా అనుకుంటావా ఇంకా మనసులో బాలం దిగిపోయిందే అడిగి పెట్టించుకోవాలి చూడరా అట్లా ఉంటా అది రాఖీ కట్టే విధానం అంటే నేను కట్టినా నీకు రాఖీ అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదులే వాడు చూడు ముక్కుదురా అంట కాళ్ళు పంది ముక్క మూడు పెట్టింది ఏమున్నాయి గుర్తు చేసుకో రానన్నా మన పంప అయిపోయింది కానీ ఇంకా రాఖీ కట్టుకోవడం.